సభలో తాము ఎంతో హుందాగా ప్రవర్తించామని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రతిపక్షం లేకుండా స్పీకర్ ఎన్నిక ఎలా ఏకగ్రీవం అవుతుందన్నారు. స్పీకర్ను తీసుకొచ్చే సమయంలో ప్రొటెం స్పీకర్ ప్రతిపక్ష నాయకుడిని పిలవలేదని చెబుతున్న బుచ్చయ్య చౌదరితో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. గౌరవప్రదంగా అధికార విపక్షాలు వ్యవహరించాల్సిన సమయం ఇది. ఇటువంటి సమయంలో కూడా ఒకరినొకరు దూషించుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ఎవరు కారకులు? ఇది అభినందన అభిశంసన. స్పీకర్ గారి అభినందన కార్యక్రమ అభిశంసన కార్యక్రమ మొట్టమొదటిగా మొదలుపెట్టిన వారు ఎవరు? ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అభినందన కంటే అభిశంసన లాగా ప్రతిపక్షాన్ని తిట్టడం దూషించడమే కార్యక్రమంగా మొదలుపెట్టారు. ఆయన వారు మొదలుపెట్టారు. ఆయనతో పాటు ఆయన పార్టీ సభ్యులంతా వారు మొదలుపెట్టారు. మేము ఎంత ఉందాగానే చేసాం, మేము ఉందాక చెప్పాం. రెండోది స్మాల్ ఇష్యూస్ని పెద్ద భూతద్వంలో చూడడం ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి గారు రాలేదు, గౌరవించలేదు. ముఖ్యమంత్రి గారిని తెలుగు ప్రతిపక్షాన్ని మీరు గౌరవించారా? మీరు ఏదైనా సరే ప్రతిపక్ష ఆనవాయితీ ఏంటి? ప్రతిపక్షం చిన్నదైనా పెద్దదైనా వారికి చెప్పి వారి సలహా కూడా వారి సంతకాలు కూడా తీసుకొని నామినేషన్ వేసి ఏకగ్రీవం ఎన్నిక చేయటం, ఇది ఏకగ్రీవం అయిందా? ఇవాళ ఏకగ్రీవం ఎలా అవుతుంది? ప్రతిపక్షం లేకుండా ఏకగ్రీవం ఎలా అవుతుంది? అంటే నామినేషన్ వేయకపోవచ్చు, ఇది కరెక్ట్ కాదు కదా. అలాగే ప్రోటైమ్ స్పీకరు ముఖ్యమంత్రి గారిని పిలిచినట్టుగానే ప్రతిపక్ష నాయకుడిని కూడా తోడుకొని రండి అని చెప్పాలి. చెప్పాలి. అలాగా చెప్పకపోగా మీరు రాలేదు కనుక అగౌరవపరిచారు కనుక. ఇదే బీసీ నాయకుడిని సీతారాం గారిని 5 సార్లు ఎమ్మెల్యే చేసి 3 సార్లు మంత్రి చేసిన చరిత్ర తెలుగుదేశాన్ని. ఒక దళిత మహిళ ఆమెను స్పీకర్గా చేసింది ప్రతిభా భారత గారిని తెలుగుదేశం. ఒక దళిత నాయకుడు బాలయ్య గారిని కేంద్రంలో స్పీకర్గా చేసింది తెలుగుదేశం. అనేక మంది బలహీన వర్గాల వారికి స్పీకర్గా చేసింది తెలుగుదేశం. ఇవాళ ఏదో అగౌరవపరిచినట్టుగా ప్రజలకు చెప్పడం కోసం చేసే ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. అధికార పార్టీ ఈరోజు స్పీకర్ ఎన్నిక సమయంలో ఎన్నున్నా కానీ అది విపక్షం వచ్చి గౌరవంగా వచ్చి ఆయన కూడా కూర్చోబెట్టుంటే బాగుండేది, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేత కూడా వచ్చుంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడిన మాటల మధ్య కూడా తీవ్రమైనటువంటి ఒకళ్ళపైన ఒకళ్ళు వాదోపవాదాలు చేసుకోవడం ఎలా? నేను అదే చెప్తున్నాను కదా, అభినందన అభిశంసన. మీరు ఏ కార్యక్రమంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు దీన్ని? ఆయన కానీ ఆయన పార్టీ సభ్యులు కానీ తెలుగుదేశం మీద దాడి చేయడానికే ఉన్నారా? కానీ ఆ స్పీకర్ గారి గుణగణాల గురించి చెప్పడం కోసం ప్రయత్నం చేశారా? మీరు చూసుకోండి, అన్నీ కూడా మేము మాట్లాడాం. ఆయన యొక్క శక్తిలో మేము మాట్లాడాం, మా పార్టీ నాయకుడు మాట్లాడాడు. అందువల్ల మీరు రాబోయే రోజుల్లో ఏ విధంగా సభ నడబోతున్నారో ఇది ఒక ఎగ్జాంపుల్గానే ఉంది. ముఖ్యమంత్రి గారు, మేము తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేయగలిగే వాళ్ళం, కానీ అలా చేయడం మాకు ఇష్టం లేదన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? బహుశా ఆయన ఉద్దేశం అదే అయి ఉంటుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సాక్షి పత్రిక సాక్షి లాగానే అబద్ధాలు చెప్పడం అగ్రగా ఉంది కనుక. ఇందాక చూశారు కదా, నేను సంతకం పెట్టలేదన్నారు. రికార్డు తీసుకొచ్చి చూపించాం. రికార్డు మీరే సంతకం పెట్టారని మీరు మాట్లాడిన మాటలే చూపించాం. దానికి ఏమంటారు? ఇవాళ బహుశా కేసీఆర్ తరహాలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన సూచనల ప్రకారం ఆయన ప్రయత్నంలో ఉన్నట్టుగా నాకు కనపడతా ఉంది. కానీ ఇది అయ్యేది కాదు. 23 కాదు, 5 ఉన్నా 10 ఉన్నా పంచపాండవుల్లాగా పోరాటం చేస్తాం, రాష్ట్రంలో ముందుకెళ్తాం. సమయంతో జరగాల్సిన సభ టైంలోనే యుద్ధ వాతావరణంలో జరిగింది. ఇక 5 సంవత్సరాలు ఎలా జరుగుద్ది అంటారు? ముఖ్యమంత్రి గారి దూరం చూస్తే అలాగే కనపడుతుంది. సజావుగా నడిపేలాగా ఆయన కనపడలేదు. సామరస్యంగా నడుపుతాడని నాకైతే అనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మొత్తం మీద సభ 2వ రోజే వాడి వేడిగా జరిగింది. ఇదే సమయంలో అధికార విపక్షాలు కూడా స్పీకర్ ఎన్నిక సందర్భంగా సుహృద్భావ వాతావరణంలో సభ నిర్వహించుకోవాల్సి ఉండగా మాటలు తూటాలు పేల్చుకున్నాయి ఒకళ్ళపైన మరొకళ్ళు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు, విపక్ష నేత విమర్శలు తో సభ మొత్తం నిప్పుల కొలిమిలా తయారైంది. మొత్తం మీద తీసుకుంటే, ఓవరాల్గా తీసుకుంటే కనుక సభ ఇదే విధంగా కొనసాగితే 5 సంవత్సరాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇకనైనా సరే ముఖ్యమంత్రి అదేవిధంగా స్పీకర్ సంయమనం పాటించి విపక్షాన్ని కూడా కలుపుకుపోవాలని బుచ్చయ్య చౌదరి గారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యం.